शुरुआत कर रहे हैं उसको हम खिलाफ कर रहे हैं। आज सोशली बैकवर्ड जो है, इकोनॉमिकली बैकवर्ड है, एजुकेशनली बैकवर्ड है। टीआरएस ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని నిన్న నేను జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించాను। జాతీయ పార్టీ పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగాన్ని అనుగుణంగా ఈ ప్రభుత్వం కొనసాగాలి తప్పితే సొంత ఎజెండా పెట్టుకొని లేదా ఎంఐఎం ఎజెండా అమలు చేసేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బీజేపీ మీద రాజకీయంగా అడ్డుకుంటాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, ప్రజలను కూడగట్టుకుంటాం। ఈరోజు బీసీ సమాజం చేపడుతున్న అన్యాయాన్ని ఈ ప్రభుత్వం నిలదీస్తాం। ముస్లింల బీసీ జాబితాలు కలిపి బీసీల హక్కుల ప్రయోజనాలు దెబ్బతీసే కుట్రలు చేస్తే మేము ఒప్పుకునే లేదు। బీసీ పేరు మీద ఇవాళ స్థానిక సంస్థల్లో ఇవాళ రాజకీయంగా వచ్చేటువంటి అవకాశాలను ఈ రకంగా మరి ఈ రిజర్వేషన్ల ద్వారా బీసీ ఏ పేరు మీద బీసీలకు దెబ్బతీస్తే ఒప్పుకునే లేదు। భయపెచ్చు ఇవాళ ప్రభుత్వం ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం బీజేపీ ఎస్టీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నాము। ఎస్టీ రిజర్వేషన్ పెంచడానికి మాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు। ఇవాళ వాల్మీకి బోయ కానీ లేదా కాయత లంబాడి కానివ్వండి, గంగపుత్రులు కానీ, మత్స్యకారులు కానీ, రచకులు కానీ ఎస్టీలో కలపండి, మాకు అభ్యంతరం లేదు। కానీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచండి జనాభా అనుకునగా, కానీ ముస్లిం రిజర్వేషన్ల పేరు మీద రిజర్వేషన్ తీసుకొస్తేనే మేము దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం।